స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు జనగామ నియోజకవర్గంలోని చేరియాల ప్రాంతం నుంచి విశేషంగా తరలి వచ్చినటువంటి అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారాలు మీ అందరిని నేను ఒక మాట కోరేది ఏంటంటే నేను ప్రతి చోట చెప్తా ఉన్న ఈ మాట 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ప్రజాస్వామ్య ప్రక్రియలో రావాల్సినంత పరిణతి రాలేదు ఎక్కడెక్కడైతే ఆ పరిణతి వచ్చిందో ఆ దేశాలు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని పోతా ఉన్నాయి మన దగ్గర ఎలక్షన్ వచ్చిందంటే అన్ని అబద్ధాలు అబాండాలు బదనాములు బట్టగాల్చి మీదేశుడు కిరికిరి మాటలు మాట్లాడుడు మా పెద్ద గడబల్లు లుల్లులు కొట్టాడుకొనుడు సంపుకొనుడు ఇవన్నీ కూడా మనం చూస్తాం కత్తులు వాటి పొడుసుడు ఇవన్నీ కూడా మన కళ్ళార చూస్తా ఉన్నాం అమెరికా లాంటి దేశంలో అయితే ఇట్లా సభలు కూడా జరగాయి టీవీలనే మాట్లాడతారు పార్టీ పాలసీ చెప్తారు దాని మీదనే ప్రజలు ఓట్లు వేస్తారు ఆ పరిణతి కొంచెం కొంచెం వస్తున్నప్పటికీ ఇంకా రావాల్సిన అవసరం ఉంది మన దేశంలో అది బాగా రావాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా కారణం ఏందంటే ఇక్కడ రెండు మూడు విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయి ఎలక్షన్ అన్నప్పుడు ఏం జరుగుతది పార్టీకి ఒక ఆయన నిలబడతారు ప్రతి పార్టీకి బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ కొ ఒక ఆయన ఉంటాడు అట్లనే బీజేపీ కూడా ఒక ఆయన ఉంటాడు ఉంటే ఎవలన ఇంకా ఒకలిద్దరు ఇండిపెండెంట్ కూడా ఉండవచ్చు ఎట్లనే 30 తారీఖు నాడు ఓట్లు పడతాయి 3 తారీఖు లెక్క పెడతారు అడికి దుకాణం అయిపోతుంది ఇది జనరల్ గా మనకు తెలిసిన లెక్క కానీ అసలు లెక్క ఇది కాదు ఎన్నిక వస్తే ఏం జరగాలంటే నిలబడ్డ అభ్యర్థి యొక్క గుణము గణము తప్పకుండా చూడాల్సిందే ఈ మనిషి ఎటువంటి మనిషి ఏం చేస్తాడు ఎట్లా ఒకటి నంబర్ 1 లో చూడాలి దానికంటే కూడా ముఖ్యంగా నిలబడ్డ అభ్యర్థుల వెనకాల వాళ్ళ పార్టీల్ని ఆ పార్టీల చరిత్ర చూడాలి మీరు ఆ పార్టీల యొక్క నడవడిక ఏంది ఆ పార్టీల దృక్పథం ఏంది రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల గురించి వాళ్ళ ఆలోచన సరళి ఏంది సామాన్య ప్రజల గురించి వాళ్ళ పద్ధతి ఏంది మొత్తం రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి గురించి వాళ్ళ అవగాహన ఏంది ఒకవేళ వాళ్ళకి అప్పజెప్తే ఈ రాష్ట్రాన్ని ఎడతీసుకొని పోతారు ఈ విషయం ప్రతి గ్రామంలో చర్చ జరిగితే అది నిజమైన ప్రజాస్వామ్యం అప్పుడు తెలివితోని ఓటేసినట్టైతది తప్పకుండా తెలివికల ప్రభుత్వాలు వస్తాయి రాష్ట్రానికి మంచి జరుగుతది ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను నేను కోరుతా ఉన్నా దయచేసి గ్రామాలలో నేను చెప్పే ఈ నాలుగు మాటలు మీరు చర్చ పెట్టండి నిజానిజాలు తెలుసమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర మీ దగ్గర ఉండే ఒకే ఒక వజ్రాయుధం మీ ఓటు అది సాధారణమైనటువంటిది కాదు ఆశామాసిగా అలవోకగా ఎవడో మా సినాయనే చెప్పిండు మా బామ్మర్ది చెప్పిండు అని ఏయాల్సినటువంటిది కాదు మన సొంత విచక్షణతోని వినియోగించాలి దాన్ని ఎందుకంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం యొక్క తలరాతను తద్వారా మనందరి తలరాతను మారుస్తది మీ ఓటు అందుకే చాలా జాగృతగా చైతన్యం లేని ప్రజల చైతన్యంత వంతం చేయాలి చైతన్యం ఉన్న యువత వాస్తవాలను చెప్పబెట్టాలి అప్పుడు నిజమైనటువంటి ప్రజాస్వామిక పరిణతి వచ్చేటువంటి అవకాశం ఉంటది మనకు చాలా మేలు కూడా జరిగే అవకాశం ఉంటది ఈ విషయం మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ చరిత్ర మీ అందరి కళ్ళ ముందరనే ఉన్నది మీ ముందే పుట్టింది బీఆర్ఎస్ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ ప్రజల హక్కుల కోసం పుట్టిందే దీని కోసం పని చేస్తున్నది కూడా దీని కోసమే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కూడా మీ కళ్ళ ముందర ఉంది బీఆర్ఎస్ మీ ఆశీర్వచనంతోని గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉంది అంతకు ముందు కాంగ్రెస్ 50 సంవత్సరాలు అధికారంలో ఉంది
యాభై సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏం చేసిండ్రు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ నడకయింది దయచేసి దాన్ని మీరు చర్చించాలని నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ చరిత్ర బీఆర్ఎస్ ఏమో పుట్టిందే తెలంగాణ కోసం కాంగ్రెస్ ఏమో ఉన్న తెలంగాణను ముంచిన కాంగ్రెస్ ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్ మన తెలంగాణ మనకే ఉండే దాన్ని జబర్దస్తిగా కొంచెంపోయి తెలంగాణ ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపి 58 ఏళ్లు ఏడిపించిన మన 58 ఏళ్లు 69 లో ఉద్యమం వస్తే పిట్టలం కాల్చినట్టు 400 మందిని కాల్చిపారేసింది సరే అప్పుడు ఉద్యమం ఫెయిల్ అయ్యింది మళ్ళా 2001 లో మనందరం కలిసి మొదలు పెడితే కొద్దిగా గిలగిల అనగానే 2004 లో వచ్చి మనతో పొత్తు పెట్టుకుంటూ మనం ముందుకు వచ్చింది తెలంగాణ ఇస్తామని మాట ఇచ్చాను మరి 2004 లో మన పొత్తు వల్ల వాళ్ళకి ఇక్కడ అధికారం వచ్చింది ఢిల్లీలో అధికారం వచ్చింది మరి 2005 లో 2006 లో ఇయ్యాలగా తెలంగాణ ఇయ్యలే మళ్ళ దోకా చేసింది మనం గట్టిగా ఉండి మొండిగా కొట్లాడినం కాంప్రమైజ్ గాలే ఎట్లన్నా చేసి మూమెంట్ కిందిమి చేయాలని చూసిండు ఎమ్మెల్యేలను కొనాలని చూసిండు టిఆర్ఎస్ పార్టీని చీలగొట్టాలని చూసిండు చాలా కుట్రలు చేసిండు మీరందరూ చూసిండు పేపర్లలో టీవీలలో చూసిండు మీరు చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలే ఇప్పుడు జరగవలసింది ఒకటేగా కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్ర యాత్రన ఆ దప్ప ఇంకా మార్గం లేదని ఆమరణ దీక్షకి దిగితే మీరందరూ ఎక్కడోళ్ళ అక్కడ ఉప్పెనలాగా ఉద్యమాలు చేస్తే అప్పటికి దిక్కు లేదురా అని మనకు 33 పార్టీలు మద్దతు లేఖలు ఇచ్చిన తర్వాత అప్పుడు ముందుకొచ్చి తెలంగాణ కోసం వచ్చారు ఇది మీ కన్న ముందే జరిగిన చరిత్ర నేను ఎప్పుడూ భారతం రామాయణం చెప్తలేను మీ కన్న ముందే జరిగింది ఇదంతా కూడా మీరు ప్రత్యక్ష సాక్షులు అదే విధంగా ఇలా 10 ఏళ్ళు అయ్యింది తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ నుంచి మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం నడుస్తా ఉంది మనం ఒక మార్గం వేసుకున్నాం తెలంగాణ వచ్చినాడు తెలంగాణ రాక ముందు ఇలా 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ 10 ఏళ్ళకి ముందట తెలంగాణ ఎట్లా ఉంటి ఒకసారి ఆలోచన చేయాలి ఎన్నో మాటలు నేను ఈ మార్గంలో చెర్యాల నుంచి జనగామ పోయినా సూర్యాపేట కోదాడ దాకా పోయినా ఈ చెరుల మన పక్కగా ఉన్న చెరుల ఎన్నడూ సారకు నీళ్ళు కనబడకపోతుండే ఏ రోజు నిండకపోతుండే చాలా భయంకరమైన పరిస్థితి అదేవిధంగా బచ్చన్నపేట మండల కేంద్రం నుంచి పోతా ఉన్నాం ఒక రోజు బచ్చన్నపేట మండలం నుంచి పోతా ఉంటే నా ఎంబడున్న మిత్రులు సార్ కొద్ది మంది ఉన్నారు మాట్లాడుకోండి అంటే నేను కారు ఆపి ఎక్కి జీబులో దిగి మాట్లాడుతున్నా మొత్తం ముసల్మాన్లే ఉన్నారు ఒక్క యువకుడు కూడా లేడు ఏమైందా ఒక్క యువకుడు లేడు మీటింగ్లు అంటే ఎక్కడ సార్ 9 ఏళ్ళ నుంచి కరువు మొత్తం బతకపోయినరని చెప్పాను నేను జీవితిగా ముసలితో మాట్లాడితే మంచినీళ్ళు కూడా దొరకలేవు సార్ 3-4 కిలోమీటర్ల నుంచి ఎడ్ల బండి మీద తెచ్చుకుంటున్నాం 7 ఏళ్ళ మా చెరువు ఎండిపోయి ఇదివరకు సుక్కలేదు బతకలేని పరిస్థితి ఉందని చెప్తే నేను ఏడ్చిన 2 గంటలకు నాకే దుఃఖం వచ్చింది ఇది ఏం గోస ఈ తెలంగాణకు కృష్ణా గోదావరి జీవనదుల మధ్య ఉండి ఇంత అన్యాయం గురైతే ఏ జాతన ఊకుంటుందా అని చెప్పి ఆ బచ్చన్నపేట శివరస్తాలో నేనే ఏడ్చిన రోజు ఇవాళ భగవంతుందా 10 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా బచ్చన్నపేట చెరువు ఎప్పుడు నిండే ఉంటున్నది మనం కళ్ళతో చూస్తూ ఉన్నాం అందరం కూడా ఈ విధంగా తెలంగాణ గొడగొడ ఏడిపించి ఆనాడు ఎవ్వడు లేడు ఇవాళ వచ్చి మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళు వెనకటికి కూడా అన్నాడట వంటలన్నీ మీరు వండి తయారు పెట్టుకుని నేను వచ్చి వడ్డన చేస్తానన్నాడు మీరు మంచిగా అంత వడ్డీ పెట్టుండ్రి ఇవాళకి నేను వచ్చి వడ్డిస్తానన్నాడ తెలంగాణ కోసం కొట్లాడినోడేవాడు ఉద్యమం మొదలుపెట్టినోడేవాడు బాణాలకు తెగిచి పేగులు తెగదాకా జై తెలంగాణ నినాదని చెప్పి తెలంగాణ సాధించినోడేవాడు సాధించిన తెలంగాణ దేశంలో నంబర్ 1 చేసినోడేవాడు 24 గంటల కరెంటు తెచ్చినోడేవాడు ప్రతి ఇంట్లకు సాగునీళ్ళు తెచ్చి మంచినీళ్ళు తెచ్చినోడేవాడు ఇలా పంటలకు సాగునీళ్ళు తెచ్చినోడేవాడు యాళ్ళకు మేము వచ్చి ఇలా మేము వడ్డన చేస్తామంటారా సాయి సంసారి లచ్చి దొంగ
అని లఫంగా మాటలు మాట్లాడుకుంటా కాకరకాయ తోకరకాయ మాటలు మాట్లాడుకుంటా ఇవలను గోల్ దింపుతారు నాకు అర్థం కాదు ఇడగంట పిచ్చిపోసి కాలం ఉన్నాం మనం మా రాయేశ్వరుడు ఎందుకో బాగా రంది పడతాడు వాడు కూడా జనగామకి వచ్చి ఒరిపోయినాడు కుక్కలు మత్తు కొరుతాయి దాన్ని లెక్క పెడదామా మనం పిచ్చి కుక్కలు మత్తుగా మరుతాయి లెక్క పెడదామా నిన్న జనగామలో మొరిపోయిన కుక్క ఏం చేసింది తెలుసా రైఫిల్ పట్టుకొని ఎవడరా తెలంగాణ ఉద్యమం చేసేదని కరీంనగర్ మీద పోయిండు ఆ రోజు నుంచి ఆయన పేరు రైఫిల్ రెడ్డి అనే పెట్టిండు నేను పెట్టలే వాళ్ళే పెట్టిండు వీళ్ళు వచ్చేలా మాట్లాడతామంటే సిగ్గు కూడా ఉండాలి కదా కనీసం నువ్వు ఆంధ్రలో బూట్లు మోసుకుంటా ఉండి ఆ రోజు చంద్రబాబు నాయుడు చెంచాగిరి చేసుకుంటా ఉండి ఆనాడు పేగులు దిగదాకా కొట్టిన రాజేశ్వర రెడ్డిని తెలంగాణ ఉద్యమకారులను వాళ్ళందరికీ నాయకత్వం వహించి ఆమరణ దీక్ష పట్టిన కేసీఆర్ ని తిడతా అంటే ఏ మర్యాద అనేది అది ఇదే కాదు కేసీఆర్ కి పిండం పెడతా అంటాడు ఇప్పుడు ఎవరికి పిండం పెట్టానో మీరు నిర్ణయించాలి ఇది మర్యాదనా ఇది రాజకీయం అంటారా ఇట్లేవో సభ పెట్టుకొని నువ్వు చెప్పేది ఏదో నాలుగు వచనాలు చెప్పుకో నీ పార్టీ పాలసీ చెప్పుకో కానీ ఎందుకు అప్పుడు ఎవరు గెలిచేటోడు చేస్తాడు సిపాయిది డిపాజిట్లు వచ్చినావు ఓడిపోతానమని భయపడిన పార్టీడో ఈ మొరుగుడు మొరుగుతాడు అంతే కదా ఇప్పుడు తిట్టానంటే దేశంలో తిట్టుకామని మనకు తిట్టరాదా ఇవాళ మొదలు పెడితే రేపటి దాకా తిట్టచ్చు మనం ఆ పనిచేస్తలకు మనం విషయం చెప్పుకుంటున్నాం దయచేసి మీరు అందరూ ఆలోచించాలి మనం ఏం చేసినాం తెలంగాణ వచ్చిన రోజున మనం చెట్టుకోడు గుట్టకోడు అయిపోయినాం బతకవోడు వలసవోడు చేనేత కార్మికులు ఆకలి చావులు చచ్చుడు రైతులు పురుగు మందు తాగి చచ్చుడు అప్పులు కట్టలేక 1000 ఫీట్లు 700 ఫీట్ల బోర్లేసుడు ఒక్కరికొక్క ఒక బోర్ అయితే వడనే పడది ఆ బోర్లేసుడికి ఎంతమంది అచ్చుడు వాడు కొబ్బరికాయ పట్టుకొని అత్తాడు వాడు తాళపశీల గుత్తి పట్టుకొని అత్తాడు వాడు తంగేడు పంకకట్టె పట్టుకొని అత్తాడు వాడు జియాలజిస్ట్ అత్తాడు సిదిపేట చర్యాల కలిసే ఉంటాయి కదా ఆ బాధలన్నీ నాకు ఎరుక ఇక నేను కూడా కాపోని కాబట్టి నేను నివసం చేస్తా కాబట్టి నాకు అదంతా తెలుసు ఎన్ని గోసాలు పడ్డాము ఎన్ని బోర్లు వేసినాము ఎట్లెట్లు వేసినాము ఎటువంటి నమూనాలు చూసినాము కాంగ్రెస్ రాజ్యంలో ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని ఏడుపులు ఏడిచినాం మనం గొడగొడ ఏడిచినా వీడని పట్టించుకున్నాడా ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎన్ని బాధలు పడ్డాము ఎన్ని లంచాలు ఇచ్చినాం ఏ గాడిద కొడకన పట్టించుకున్నాడా మనలా ఇవాళొచ్చి మాటలు మాట్లాడతారా వీళ్ళు ఎన్ని అవస్థలండి ఒక అవస్థ అంటే ఏడిపోతుంది మంచినీళ్ళకో బాధ ఎండకాలం అంతా యుద్ధం ఒక్కొక్క సర్పంచ్ వాని జేబులు కాలి వాని ఇల్లు కాలి మోటార్లు కాలిపోతే రోజుకు రెండు మోటార్లు కాలిపోతున్నాయి ఒక్కొక్క ఊళ్ళే ఎమ్మెల్యే ఉంటే ఆయన కాన్స్టిట్యున్సీ ఫండ్ ఉంటే మొత్తం ఆ బోర్లకే పోతుండే ఈ రకంగా అనేక రకాలుగా తెలంగాణను గొడగొడ ఏడిపించి పీడించుకొని తిని మనల్ని బొంబాయి పోయేటట్టు చేసి బతకపోయేటట్టు చేసి కరువులకు గురి చేసి చివరికి సావ తయారు చేసి అన్నం పెట్టే రైతులు పురుగు మందు తాగేటట్టు చేసి సర్వనాశనం చేసింది ఏ పార్టీ తెలంగాణను ఇదే కాంగ్రెస్ కదా మరి ఇవాళ వచ్చి మీకు సక్కులు చెప్తాము నీతులు చెప్తామంటే మనం ఏమైనా పోసుకెళ్ళామా అంత ఈజీ ఉంటుందా దయచేసి ఆలోచన చేయాలి తెలంగాణ వచ్చినాడు ఉన్న పరిస్థితిని అంతా సమీక్ష చేసి జిఆర్ రెడ్డి గారని మన హుజూరాబాద్ ఇక్కడనే ఆయన ఆర్థిక శాస్త్రవేత్త బీఆర్లో ఉంటే ఆయనను పిలిపించుకొని మనం ఏ తోవ పట్టాలి ఎట్లా ఈ తెలంగాణ ఎట్లా ముందలబడాలి ఇప్పుడే పొన్నాలక్ష్మి గారు నేను ఇక్కడ నా పొలంకాడ మాట్లాడుకున్నాం ఆయన వస్తా మీటింగ్ కోసం కలిసిపోదామంటే నా పొలంకాడ గ్రామం అక్కడ భోంచేసి ఆ నుంచి కలిసి వచ్చినాం ఇద్దరం అక్కడ ఒక గంట టైం దొరికితే మేము మాట్లాడుకున్నాం ఆయన సీనియర్ వ్యక్తి కాబట్టి తెలుస్తుందని చెప్పి మాట్లాడుకున్నాం ఆ జిఆర్ రెడ్డి గారిని బీఆర్ నుంచి రప్పించి ఆర్థిక శాస్త్రవేత్తలను రప్పించి తలకాయంతో వలుగొట్టుకొని రెండు మూడు నెలలు మదనం చేసి ఒక దారి పెట్టుకున్నాం మొట్టమొదట పేదలకు సంక్షేమం ఒక విషయం మీరు ఆలోచించాలి కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పెన్షన్ ఎంతనండి అంతకుముందు 70-40 ఉండే 200 చేశారు 2014లో ఎలక్షన్ మేనిఫెస్టో రాస్తున్నాం పార్టీలో ఇద్దరు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు టీఆర్ఎస్ పార్టీలో నేను అడిగిన ఒక మాట
ఈ పెన్షన్ అనే మాట వచ్చింది పెన్షన్ మనం కూడా చెప్పాలి కదా మన ఎన్నికల ప్రణాళికల నాకు వాడు ఏమన్నాడు వాళ్ళు 200 ఇచ్చారు సార్ మనం 300 ఇచ్చే చాలను ఇంకో ఆఫీసర్ అడిగి 400 ఇచ్చారు సార్ చాలు డబుల్ అవుతదన్నాడు నేనన్న పెన్షన్ ఎందుకు ఇస్తామరా భయ అని అడిగినని అసలు పెన్షన్ అనేది ప్రభుత్వం ఎందుకు ఇయ్యాలి దానికి ఏమన్నా అర్థం తాత్పర్యం ఉన్నదా పట్టిక శకలకులు చేయడానికి ఇచ్చుడా ఎందుకు ఇచ్చుడు పెన్షన్ వాళ్ళు అడిగిన మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు సమాజంలో కొంతమంది అనుకోకుంటా విధివంచితులైతారు ఒక ఒక స్త్రీకి పాపం భర్త చనిపోవచ్చు కొడుకులు బిడ్డలు ఉండొచ్చు లేకపోవచ్చు ఆలన్న పాలన ఉండవచ్చు లేకపోవచ్చు ఇంకొక ఆమెను భర్త వదిలేస్తే ఆమె ఒంటరి మహిళ ఉండొచ్చు ఇంకొక ఆమె బీడీ కార్మికులు చేసుకునే ఒక బీడీ కార్ఖాన మనిషి ఉండొచ్చు ఒక పెద్ద మనిషి అయితే పాపం ఆయనకి ఏదైనా ఉండొచ్చు లేకపోవచ్చు వృద్ధాప్యంలో చూసేవాళ్ళు లేకపోవచ్చు ఇయాల మంచిగున్నాను దేవుని దయ వల్ల భగవంతుని దయ తప్పితే ఒక యాక్సిడెంట్ అయితే ఒక కాలు చేయి పోవచ్చు అంగవైకల్యం రావచ్చు అనుకోకుండా కొంతమంది విధివంచితులైతారు ఈ విధివంచితులు ఎవరైతే అవుతారో మనుషులుగా మానవ సమాజంగా మనమే వాళ్ళకి సహాయం చేయాల్సి ఉంటుంది సమాజానికి యాజమాన్య బాధ్యతలో ఉన్న ప్రభుత్వమే ఆ బాధ్యత ఉంటుంది అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్ అన్నారు నేనేం చెప్పినాడు ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నామో వాళ్ళు బిర్యానీ తినకున్న మంచిదే కానీ పప్పు పులుసో ఇంకొని బిచ్చం ఎత్తుకోకుండా తిని వాళ్ళ ఇంట్లో ఉంటేట చేయాలి అని చెప్పినాడు అప్పుడు ఆఫీసర్లందరూ ఏం లెక్కబెట్టి తెలుసా ఇగో చింతపండుకి ఇంత అవుతుంది పప్పుకి ఇంత అవుతుంది ఉప్పుకి ఇంత అవుతుంది అని లెక్కబెట్టి 600 అయితే మస్తు అవుతుంది సార్ అన్నారు నేను అన్నకి పేదోళ్ళ కానీ కుసరన్నావా ఒక 1000 రూపాయలు పెట్టునే అని చెప్పిన 1000 రూపాయలతో స్టార్ట్ చేసినాం మనం రాష్ట్రం యొక్క సంపద పెరిగింది దాన్ని 2000 రూపాయలు చేసినాం మళ్ళా ఈ ఎన్నికల్లో గెలిస్తే దాన్ని 5000 రూపాయలు తీసుకొని పోతాం మనకు పద్ధతి ఉన్నది ఒక లెక్క ప్రకారం పోతాం ఒక సిస్టంలో మాట్లాడతాం ఓట్ల కోసం లంగమాటలు చెప్పం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అంతే కదా కాంగ్రెస్ రాష్ట్రాలలో మొత్తంలో ఎక్కడన్నా 2000 రూపాయలు అంటే నేను ఈయన ముక్కునేలాగా రాత ఏ ఒక్క రాష్ట్రంలో మన పక్కన కర్ణాటకలో మొన్న గెలిచినాడు ఇస్తానరా హిమాచల్ ప్రదేశ్లో ఉందా రాజస్థాన్లో ఉందా ఛత్తీస్గఢ్లో ఉందా మరి ఇక్కడికి వచ్చి నేను 4000 ఇస్తా అంటాను 4 తీసి ఇస్తాడా ఇక దాన్ని నమ్మితే తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుళ్ళేమో సల్లే అంతేనా 50 ఏళ్ళలో చూడలేదా ఎన్ని వాగ్దానాలు చేసినారు ఎన్ని కథలు చేసినారు ఎన్ని ఈస్మనల్ కళ్ళ సినిమాలు చూపించినారు మనం ఏమైనా అవలగలడు కనబడుతున్నాం వాళ్ళకు ఇలా చరిత్ర లేదా మన దగ్గర అంత చూసుకుంటా కూడా మళ్ళీ గోల్ దింపుదామంటే అంత ఈజీగా గోల్ అవుతుందా తెలంగాణ దయచేసి మీరు ఆలోచించాలని కోరుతున్నాను సంక్షేమాన్ని ముందు పెట్టుకున్నాం పెన్షన్లు కానీ కళ్యాణ లక్ష్మి కానీ అమ్మఒడి వాహనాలు కానీ మహిళల యొక్క ప్రసవానికి పోతే వాళ్ళకి ఇచ్చే కేసీఆర్ కిట్లు కానీ ఆర్థిక సహాయం కానీ ఇది అనేక రకాలుగా చేసుకున్నాం దాని తర్వాత ప్రధానమైనటువంటిది రైతాంగం గ్రామీణ ప్రాంతాలు రైతులంతా ఆగమాగం అడిబడి అప్పులు పెద్ద గందరగోళమైన పరిస్థితి ఇవాళ మనం ఏం చేసినాం ఒక 5-6 స్కీములు పెట్టుకున్నాం వ్యవసాయాన్ని స్థిరీకరించాలి తెలంగాణలో 600 కానీ 106 కానీ రైతు నిలబడి ఉండాలి గ్రామం చల్లగా ఉండాలి అని మనం ఏం చేసినాం చెరువుల కింద కానీ ప్రాజెక్టుల కింద కానీ పారితే నీటి తీరువ లేదు నీళ్ళ మీద పన్ను లేదు తెలంగాణలో పాత బకాయిలు కూడా మాఫ్ చేసినాం ఇలా మీకు దేవాదుల నుంచి నీళ్ళు వస్తుంటే మీ మీద పన్ను లేదు అన్ని రాష్ట్రాల్లో వసూలు చేస్తారు ఈ కాంగ్రెస్ పాలించే అన్ని రాష్ట్రాల్లో కూడా ముక్కు విండి వసూలు చేస్తారు తెలంగాణలో నీళ్ళకు పన్ను లేదు అట్లనే 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం పంటలు పండియాలని చెప్పి అట్లనే రైతు బంద్ ఇచ్చుకున్నాం యాలకు ఒక ఆయనకు ఉండే ఒక ఆయనకు లేపా చిన్నోళ్ళు ఉండి పెద్దోళ్ళు ఉండి అని రైతు బంధు పెట్టుకున్నాం పెట్టుబడి టైంకి అందాలని చెప్పి అది ఎవడెన్నో విమర్శలు చేశారు నన్ను నీకేమెరకరా నేను కాపోని కాపోలే బాధ నాకెరక అని చెప్పి దాన్ని కంటిన్యూ చేసినాం రైతు బంధించుకుంటా ఉన్నాం రైతు బంధు పదం ఎప్పుడైనా నిన్నమా ఇంతకుముందు రాజకీయాలలో దాన్ని పుట్టించిందే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఎప్పుడు చెప్పలే చరిత్రలో అంజమాన్ బ్యాంకులలో మనం అప్పులు కట్టకపోతే తలుపులు ఉడవికపోయినారు కానీ రైతులకు ఎవడన్నా గవర్నమెంట్ రూపాయి ఇచ్చినారు ఈ కాంగ్రెస్ ఇచ్చిన అది ఇలా మాట్లాడతారు వచ్చి
రైతు బంధు పెట్టుకున్నాం దాని తర్వాత ఎవలన్నదమన అదృష్టం వంకరై సరిపోతే ఒక 5 లక్షల రూపాయలు రైతు బీమా పెట్టుకున్నాం ఏ కారణం చేత చనిపోయినా గాని అదే విధంగా రైతులు పండించే పంటనంతా కూడా మొత్తం రాష్ట్రంలో 7500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ గ్రామాలలోకే వచ్చి కొంటా ఉన్నాం మళ్ళా పైసలు బ్యాంకులలో వేస్తా ఉన్నాం మద్దతు ధరకి ఇవన్నీ పెట్టుకున్నాం దీంతో జర నిన్నేళ్ళ కొదికొదిగా రైతుల ముఖాలు తెల్లగైతున్నాయి ఇంకో 10-15 నేలు నడితే మంచి గట్టిపడతాం అంతేనా ఇంకో 10-15 నేలు ఇదే నడక నడితే ఏమైనా అప్పుల మోతాదు లేకుండా అయితే మంచిగా అయితే రైతు కుటుంబాలు రైతు బాగుంటే 10 మందిని ఆదుకుంటాడు 10 మందికి పని దొరుకుతుంది చిన్నోడు పెద్దోడు అంత బతుకుతారు ఈ దీనిని మొండిగా చేసినాం మంచి ఫలితాలు వచ్చినాయి నేను మీకు ఒక మాట చెప్తాను ప్లానింగ్ కమిషన్ రిపోర్ట్లు లేదా ఎక్కడైనా వేరే రాష్ట్రంలో మాట్లాడితే ఢిల్లీలో మాట్లాడితే మేము పోయినప్పుడు తెలంగాణ అంటే బ్యాక్వర్డ్ ఏరియా తెలంగాణ అంటే కరువు ప్రాంతం తెలంగాణ అంటే మీకు వడ్లు వండాయి ఇది దీని మనకు పెట్టిన మనకు అంటేసిన లేబుల్ 50 ఏళ్ల కాంగ్రెస్ ఘనత తెలంగాణ అంటే మనకు ఆ గతి చేసింది వెనకబడ్డ ప్రాంతం కరువు ప్రాంతం పీడిత ప్రాంతం వడ్లు వండని ప్రాంతం అని మనకు లేబుల్ వేసింది అది కాంగ్రెస్ గొప్పతనం ఇయాల పంజాబ్ ను కూడా తలదాన్ని 3 కోట్ల టన్నుల వడ్లు పండిస్తా ఉంది నా తెలంగాణ రాష్ట్రం ఇయాల 3 కోట్ల టన్నులు ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు రోడ్డు పైన కార్లు వచ్చుకుంటూ చూసుకుంటూ వచ్చినాం ఎక్కడ చూసినా పొలాలే కోస్తానికి ఆ మిషన్లు దాల్తలేవు ఎత్తడానికి అమాలలు దాల్పోతలేరు మన ఊరు అమాలలు దాల్పోతే బీఆర్ నుంచి వస్తాను గుంజుటానికి లారీలు దాల్పోతలేవు పట్టడానికి గిర్నీలు దాల్పోతలేవు ఒక నమూన బాధ ఉన్నదా మీరు చూడలేరా డాంబరోడ్ మొత్తం వద్దేండ పోసిన తెలంగాణలో ఎక్కడ చూసినా నేను హెలికాప్టర్లు పోతున్న అన్ని వడ్ల కుప్పలు కనబడతా ఉన్నాయి మొత్తం వడ్ల కుప్పలే ఈ వడ్ల కుప్పలన్నీ ఆడికెళ్ళొచ్చినాయి ఈ కాంగ్రెస్ అని అయ్యేది వచ్చినాడు మనం ఎండినాడు గొడగొడ ఏడ్చిన్నాడు కరువు గురైనాడు ఎడవన్నాడు ఈ కాంగ్రెస్ వాడు రాజ్యం చేసుకుంటూనే ఉన్నారు కదా ఆ రోజు ఎవరు తెచ్చింది వడ్లన్నీ ఇది ఇదంతా ఉండగా కండ్ల ముందనే కనబడుతుండగా దీన్ని మాయా మచ్చింద్రయుతం గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలు మాట్లాడతాం అంటే నడతదా అంత అలకగా ఉన్నదా అంత ఎడ్డల్లమా మనం అయితే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం ఇయ్యాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాజీ పిసీసీ అధ్యక్షుడు మాట్లాడతాడు కేసీఆర్కి ఏం పని లేదు అమూల్యమైనటువంటిది ప్రజలు కట్టేటువంటి పన్నులు తీసుకపోయి ఫుజూలుగా రైతు బంధు ఎత్తాడు వేస్ట్ అవుతుందని మాట్లాడుతుంది రైతు బంధు వేస్టా వేస్టా అన్నా రైతు బంధు ఉండా అన్నా రైతు బంధు ఉండుడు కాదు రైతు బంధు ఉంటది ఎకరానికి 16,000 అవుతుంది మీరు పల్లా రాజశేఖరని గెలిపించి పల్లా రాజశేఖర్ గారు గెలిస్తే అది ఎకరానికి 16,000 అవుతుంది అదే కాంగ్రెస్ వాడు గెలిచిన ఉన్నది కూడా పోతుంది అదే డిఫరెన్స్ దీని గుర్తెరగాల మనం ఇంకొక ఆయన పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతుండు మన జనగామలు ఒరిపోయినా ఆయన మహామేధావి ఆయన ఏం మాట్లాడతాడు ఈ కేసీఆర్ ధమాకు లేదు వేస్ట్ చేస్తాడు పైసలన్నీ 24 గంటల కరెంటు వేస్ట్ ఉంటాడు 24 గంటల కరెంటు వేస్టా వేస్టా అంటే 24 గంటల కరెంటు ఎన్ని గంటలు ఉండాలి 24 గంటలు ఉండన్నా 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేతులు లేవట్రు దయచేసి ఉండాలి కదా 24 గంటలు ఉండాలంటే కూడా పల్లారాయశ్వరరెడ్డి గారు గెలవాలి కాంగ్రెస్ వాడు గెలిచిండు అనుకో 3 గంటలకు వస్తది కర్ణాటకల మొన్న ఎలక్షన్ జరిగింది ఎలక్షన్ జరిగి ఏమైంది ఆడ 20 గంటల కరెంట్ మీకు ఇస్తామని నరికిండ్రు ఇదే కాంగ్రెస్ ప్రజలు నమ్మి ఓటేసారు ఇవాళ 5 గంటలు ఇస్తాను చెప్పేది 5 గంటలు 3 గంటలు ఇస్తాను వాళ్ళు మన బార్డర్ మీద ఉంటారు చాలామంది వాడు గద్వాలకు మక్తలకు వచ్చి మేము కాంగ్రెస్ కేసి మునిగిపోయినా మీ దండం పెడతామరా మీరు వేయకుండా అని మన వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు రోజు వచ్చి ఏ మక్తల్లా నారాయణపేట గద్వాల కర్ణాటకలో ఆయన వచ్చిండు ఉప ముఖ్యమంత్రి అక్కడ శివకుమార్ అని వచ్చిండు ఆయన చెప్తాడు కేసీఆర్ నీకు తెలుసా మా గొప్పతనం మేము 5 గంటలు కరెంట్ ఇస్తున్నాము
ఏనంటే నీ అమ్మ సన్నాసి మేము 24 గంటల కరెంటులో ఉన్నాం నాయన నువ్వు 5 గంటలు 5 గంటలోనికి వచ్చి మాకి ఎత్తి శుద్ధులు చెప్తే మేము నవ్వన్నా ఏడవన్నా ఇదేంది ఇగో ఇట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ వారం అందుకోసం ఇది ఎట్లున్నదంటే తన ఇంటి సూర్యుడు ఎదుర్కొని నేను సూర్యుని పట్టుకత్తా అని చెప్పినట్టు ఉన్నది కథ ఇల్లు సూర్యునే సగబెట్టాడు నేను సూర్యుని పట్టుకత్తా అంటాడు మనం నమ్మాలి అంతే కదా ఇది పరిస్థితి తర్వాత అన్నిటికన్నా ప్రమాదకరమైన మాట నిన్న బట్టి విక్రమార్క అదేదో టీవీ ఛానల్ చెప్పినకొచ్చి చెప్పి నేను కూడా విన్నా రికార్డ్ చేసి చూపించిరున్నాడు ఏం చెప్తాడు ఆయన ధరని తీసి బంగార ఖాతం లేస్తాం మళ్ళా పాత పద్ధతి తీసుకొస్తాం అంటే మళ్ళా విఆర్ఓలు గిరిదావలు ఎంఆర్ఓ మళ్ళా వస్తారు ఇలా ధరని ఉంది మీ భూములు సేఫ్గా ఉన్నాయి ధరని భూములు మార్పిడిది ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని తీసి మేము ఏం చేసినాం మీ బుటనవేలికి అధికారం ఇచ్చినాం మీ యాజమాన్యంలో మీ భూమిని తీయాల ఇంకోవాళ్ళ మీద ఆధారపడేటట్టు లేదు రైతు భూమి నిశ్చింతకు ఒకసారి ధరణిలో వచ్చిందంటే దాన్ని మార్చే అధికారం ముఖ్యమంత్రి కూడా లేదు మీరు బుటనవేలు పెడితే తప్ప అది మారదు సిస్టమ్ మార్చినాం ముందు భూములు ఉంటే ఎట్లుండే రిజిస్ట్రేషన్ కోతే ఎంత బాధ ఉండే ఇలా ఇవ్వాల మండల కేంద్రంలో వాళ్ళకి రిజిస్ట్రేషన్ వెంటనే ముటేషన్ వెంటనే పట్టా సైట్లో వస్తూనే ఉంటుంది మునుపు పట్టా కావాలంటే మునుపు పట్టా కావాలంటే ఎన్ని రోజులు 6 నెలలు ఏడాది 2 ఏళ్ళు రిజిస్ట్రేషన్ అయినాక ఒక నెలకి 3 ఏళ్ళ దాకా కూడా పట్టా కాపు ముట్ట చెప్పినా కూడా కాపు ఇవాళ ఉన్నదా బాధ అంటే బాధ కథ మళ్ళీ పాత కథ మొదలు పెడతారు అన్నట్టు కాంగ్రెస్ వచ్చి అంతే కదా ఇంకో మాట మీరు ఆలోచన చేయాలి ధరను తీసేస్తారు వీళ్ళు మంచి మాటని ఇవాళ మేము రైతు బంధు పంపుతా ఉన్నాం రైతు బంధు మేము హైదరాబాద్లో రిలీజ్ చేస్తే మీ సెల్ ఫోన్లన్నీ టింగు టింగుమని మోగుతాయి మీరు చూసుకుంటే బాజప్త బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి అంతే కదా ధరని బంద్ చేస్తే మరి డబ్బులు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏ విధంగా వస్తుంది ఇలా వడ్లు అమ్మిన డబ్బులు కూడా మీ బ్యాంకులో ఇస్తూ ఉన్నాం మేము మరి రేపు ఎట్లా వస్తాయి రైతు బంధు ఏమంటారు మొంగ మనం మళ్ళీ దరఖాస్తులు పెట్టాలి పానీ నకలు తేవాలి అగ్రికల్చర్ ఆఫీసర్ సంతకం పెట్టాలి మనం పోతాం ఇక గాచారం ఏమంటాడు నీకు ఎన్ని ఎకరాలన్నది 7 ఎకరాలన్నది అనుకో ఎంత వస్తుంది నీకు రైతు బంధు ఏడాదికి 70,000 వస్తుంది లావు 30,000 నాకు లేకపోతే సంతకం పెట్టాంటాడు ఏం చేస్తావు అప్పుడు నువ్వేం చేయలేవు నేనేం చేయలేను కేసీఆర్ కూడా ఏం చేయలేడు ఇది వాళ్ళు చేసే మోసం అంటే మళ్ళీ దళారీ రాజ్యం మళ్ళీ పైదవకారుల రాజ్యం ఎల్లే భూమిని మల్లేకి రాసి మళ్ళీ పుల్లేకి రాసి జుట్లు ముడేసి తాకట్లు పెట్టి పంచాయతీలు పెట్టి ఆఫీసుల చుట్టూ దింపి వాళ్ళ రక్తం తాగటానికైనా మళ్ళీ ఇవాళ పెరిగిన ధరలకు భూముల ధరలకు ఎన్ని పంచాయతీలు అవుతుండే ధరని లేకపోతే ఎన్ని లంగతనాలు అవుతుండే ఎన్ని తలలు వలుగుతుండే ఇలా సమాజం శాంతిగా ఉన్నది ఇవాళ భూమి వాళ్ళకు ఉన్నది ధరణి ద్వారా 100 కోట్లకు ఎవరికైనా సమస్య ఉంటే చూద్దాం పరిష్కారం చేద్దాం పెద్ద సమస్య కాదు కానీ ధరణే తీసి బంగాళ ఖాతం లేస్తాం మళ్ళీ పాత సిస్టమ్ పెడతాం పాస్బుక్లో కాంగ్రెస్ రాజ్యంలో 37 కాలములు నేను అడిగినా ఎందుకు రాబాయి ఈ 37 కాలములు ఇవన్నీ ముంచడానికి తీసి పరిస్థితి ఇవాళ పాస్ మీ పాస్బుక్లు ఉన్నాయి కదా మీ దగ్గర ఇవాళ ఎన్ని ఉన్నాయి 2-3 కాలములే ఉన్నాయి నిన్న బట్టి విక్రమార్క చెప్తుండే మళ్ళీ అన్ని కాలమ్స్ పెడతారట అంటే భూమి రైతు ఎవరైనా కౌలు కీయకుండా మళ్ళీ పడవ పెట్టేట్టు మళ్ళీ తెలంగాణ కిందికి పోయేటట్టు మళ్ళీ దరాలి రాజ్యం వచ్చేటట్టు చేస్తామని బాజాబ్తా చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కుల్లకుల్లా చెప్తున్నారు మేము ధరను తీసేస్తాం రైతు బంధు దండగా అంటున్నాం కాంగ్రెస్ 3 గంటలే సాలంటున్నాం మరి 3 గంటలే ఎట్లా వారుతుందా పొలం అని అడిగితే పదాస్పాల మోటార్ పెట్టుకోవాలంట ఎవడైనా రైతు 10 HP మోటార్ పెడతాడా రైతు కాడ ఉండేది 3 HP ఎక్కువ 5 HP ఉంటుంది అంతే కదా మరి 10 HP మోటార్లు కొనాలంటే 1-2 తెలంగాణలో 30 లక్షల పంప్ సెట్లు ఉన్నాయి అంటే 30,000 కోట్లు కావాలి మరి ఆ డబ్బు ఎవడితే మేము అయ్యి ఇస్తాడా ఎక్కడికెళ్ళి రావాలా అంటే ఇంత గైరు జిమ్మేదారి మాటలు మాట్లాడి మేము మిమ్మల్ని మీ నెత్తి కొడతాం మేము వస్తే ఆగం చేస్తామని మాట్లాడుతున్నాం కర్ణాటకలో కరెంటు కాటగలిపిన కాంగ్రెసు నేను చెప్తున్న మళ్ళా కాటగలుపుతుంది మీకు ఇంకా దీని కథ తెలియదు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ లేదు. ఇండియాలో ఏ ఒక్క రాష్ట్రంలో లేదు, ఏ కాంగ్రెస్ పాలించే రాష్ట్రంలో లేదు, ఇక్కడ ఒక్క తెలంగాణలో మాత్రమే ఉంది. ఎందువల్ల కేసీఆర్ కాపోడు కాబట్టి, జగమోండి కాబట్టి ఏం చేసినా మా రైతులను కాపాడుకోవాలని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సప్లై చేస్తున్నాం. ఈ సప్లై చేస్తే ఇంకా దీనిలో గొప్పతనం తెలుసా? నరేంద్ర మోడీ నాకు చెప్పిండు, ఆర్డర్ ఇచ్చిండు, బోర్ మోటార్లకు మీటర్లు పెట్టాలి, బిల్లు వసూలు నేను చెప్పిన నేను పెట్టా అని చెప్పింది. తలకాయ పోయినా సరే నేను పెట్టా అని చెప్పింది. ఎందుకంటే పండటం కనుక గూనివాటం, నా తెలంగాణ ఉన్నదే బోర్బావుల మీద ఉన్నది, నా రైతులు బతుకుతున్నారే బోర్బావులతోని. ఇలా మేము భూగర్భ జలాలు పెంచుకున్నాం, కాకతీయ కింద చెరువులు బాగా చేసుకొని దేవుని దేవుల కాలం మంచిగా అవుతుంది, మంచి భూగర్భ జలాలు ఉన్నాయి. ఆ బోర్లు లేకపోతే మా బతికే లేదు. మరి అటువంటిప్పుడు నువ్వు ఎట్లా ఎట్లా పెట్టాలి మీటర్లు నేను పెట్టా అని చెప్పి సంవత్సరానికి 5,000 కోట్లు కోసేస్తాను, కోసేసాడు. 25,000 కోట్లు నష్టపెట్టాడు ఈ పోయిన 5 సంవత్సరాలు, అయినా నేను పెట్టలే మీటర్. ఒకడు మీటర్ పెట్టాడు, ఇంకోడు 3 గంటలు అన్నట్టు. మరి ఎవడు కావాలో మీరు నిర్ణయించాలి. ఇప్పుడుగా దయచేసి ఆలోచించాలి. నేను చెప్పేది ఆశామాసి వ్యవహారం కాదు, ఇది మన బతుకులతో చెలగాటం, అంత ఈజీ వ్యవహారం కాదు. ఏదో గోల్మాల నాలుగు లంగమాటలు మాట్లాడు, దానికోసం కాదు ఇది ఇష్యూ. తెలంగాణ జీవన సమస్య ఇది, జీవ బతుకు పోరాటం, ఇది ఆశామాసి వ్యవహారం కాదు. అంటే మళ్ళీ తెలంగాణ మొదటికి రావన్నా, మళ్ళీ బతకపోవుడు, మళ్ళీ ఇడిచిపెట్టిపోవుడు, మళ్ళీ బిచ్చమెత్తుకుడు, ఇదే బాధ రావన్నా మనకు. దయచేసి మీరు ఎక్కడో అక్కడ ఆలోచన చేయాలి. అందువల్ల చాలా జాగ్రత్తగా, మనం ఎలక్షన్ సభ అంటే సీటు కొట్టుడు లొల్లిపెట్టుడు కాదు, ఈ విషయాలు వినాలే, చర్చ పెట్టాలి అన్ని గ్రామాలలో. మరి ఏది మంచిదిరా బాబు, ఎవడన్నా పాలిచ్చే బర్రెని అమ్ముకొని దునపోతు కొనుకొచ్చుకుంటారు, నాకు అర్థం కాదు. ఎంత తెలివితే కొత్తనం ఉంటుందా? మంచి పాడి బర్రెని అమ్ముకొని దునపోతు కొనుకొచ్చుకుంటారు ఎవడన్నా? మరి ఆలోచన చేయండి, ఎక్కడోళ్ళు అక్కడ రాష్ట్ర వ్యాప్తం కూడా, తెలంగాణ మొత్తం రాష్ట్రం కూడా ఆలోచన చేయాలి. నేను ఈ చర్యల నుంచి పిలిపిస్తా ఉన్నా. కరెంటు వేస్టు, రైతు బంధు వేస్టు, మేము 3 గంటలు ఇస్తాం, ఈ వీలు కావన్నా? లేదు ఉన్నది ఉన్నట్టే 24 గంటల కరెంట్ ఇచ్చేటువంటి బీఆర్ఎస్ కావన్నా? దయచేసి ప్రజలు నిర్ణయం చేయాలి. ఇది బట్టి ఆశామాసి విషయం కాదు, ఇట్లా అనేక విషయాలని నేను రేపు గీయాలలాగా చెప్పచ్చు. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి జిల్లాకు మెడికల్ కాలేజీ, ఎవడన్నా ఊహించిండా? జనగామలో మెడికల్ కాలేజీ వస్తుంది ఎప్పుడన్నా అనుకున్నామా? సిద్దిపేటలో వస్తుందని అనుకున్నామా? ఏ విధంగా ఇవాళ జిల్లాకు మెడికల్ కాలేజీ వచ్చింది? సంవత్సరానికి 10,000 మంది డాక్టర్లను తయారు చేసేట అయింది తెలంగాణ రాష్ట్రం. నరేంద్ర మోడీ దేశంలో 157 కాలేజీలు పెడితే నేను 100 ఉత్తరాలు రాసిన, మనకు ఒక్క కాలేజీ ఇయ్యలే, ఒకటి కూడా ఇయ్యలే. అదేవిధంగా చట్టం ఉంది, పార్లమెంట్ చట్టం, ఖచ్చితంగా కొత్త జిల్లాలు ఏర్పడితే ప్రతి జిల్లాకు ఒకటి నవోదయ విద్యాలయం పెట్టాలి. మా తెలంగాణ భారతదేశంలో రాష్ట్రం కాదా? మనం ట్యాక్సులు కడతలేమా? దేశాన్ని సాదే 4-5 రాష్ట్రాల్లో మనం కూడా ఉన్నాం, మనం ధనిక రాష్ట్రం కాబట్టి ఇయ్యలే, ఒక్కటి కూడా ఇయ్యలే, చట్టాన్ని కూడా గౌరవించలే. ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యనటువంటి, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి? దయచేసి ఆలోచన చేయండి. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మనం ఓటాడో తెలియాలి, అది కూడా మీరు ఆలోచన చేయాలి. ఈ రకంగా ఈ రెండు జాతీయ పార్టీలు అనేటివి కూడా వాళ్ళకు భయమైతుంది. కేసీఆర్ను చూస్తే ఈ ఎలక్షన్లో నెగ్గినా అంటే మహారాష్ట్రలో పడతాడు, మా పుంగి బజాయిస్తాడని చెప్పి తెలుసు వాళ్ళకు. మహారాష్ట్రలు 150 గ్రామ పంచాయతీలు, ఒకటి కాదు రెండు కాదు, తీర్మానాలు పాస్ చేసి మమ్మల్ని తెలంగాణలో కలుపుకుంటే మేము తెలంగాణ కలుపుతామని మాట్లాడుతున్నాం. నేను పోతే పెద్ద గాలి గత్తరున్నదాడు, నేను సభ పెడితే మన దగ్గర ఎట్లా వస్తారో ఒకటి వస్తాను ఇప్పుడు అక్కడ. దానికోసం ఇద్దరు ఏకమైపోయారు చీకట్ల. వీడికి గెలవాలని వాడు బలహీనమైన అభ్యర్థిని పెట్టుడు, వీడికి గెలవాలని వాడు పెట్టుడు, ఈ లఫంగ దందంతా కట్టి కేసీఆర్ బొండిగా ఈయనే పిసికెత్తిగా మాకు సేపు ఉంటాం రాని ఇది జరుగుతుంది ఇప్పుడు. దయచేసి నేను మీ అందరిని కోరేది, రాజకీయాల్లో మనం తెలివితేటలతో ఉండాలి, వివేచన శక్తిని వినియోగించాలి, ఆలోచించాలి, మన చుట్టూ ఏం జరుగుతున్నది గమనించాలి. అందుకోసం మీ అందరిని కూడా నేను ప్రార్థించేది, ఈ విషయాలు చాలా ఉన్నాయి, మీరు కూడా అన్ని చూస్తున్నారు వింటున్నారు, చేరియాల బాగా చైతన్యమున్న గడ్డ. చేరియాలంటే నాకు ఇష్టమని రాజేశ్వర రెడ్డి చెప్పిండు,
నిజంగానే నాకు ఇష్టం మీకు తెలువది ఇక్కడ గుడిలో నా క్లాస్మేట్ నేను రారాపోరాని పిలుచుకుంటూనే కొన్ని వందల మంది ఉన్నారు ఈ ప్రాంతంలో మన లద్దునూరులో మదునూరులో తరిగొప్పులలో ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ నాకు చాలా ప్రాణమిత్రులు అదే కాకుండా మీకు ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు సిద్దిపేటలో నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఇక్కడ చేరియాలలో ఒక టీచర్ ఉండే హిందీ చెప్పే సార్ సైకిల్ మీద రోజు వచ్చి పొందుంటే అప్పుడు మోటార్ సైకిల్ లేకుండే సైకిల్ మీద రోజు సిద్దిపేట నుంచి చేరియాలకు వచ్చి నేను హిందీ నేర్చుకొని పోయినా హిందీ విశారద నేను పాస్ అయింది చేరియాల నుంచే ఇది చాలా మందికి తెలియదు చేరియాల సార్ దగ్గర చదువుకొనే నేను ఇక్కడి నుంచే హిందీ విశారద కూడా అందుకే బయటకు వచ్చి ఇప్పుడు హిందీ మాట్లాడుతుంది నాకు అందరిలేక నేను పరిశాన్ గాను హిందీలో మాట్లాడాలంటే కూడా గంట సేపు మాట్లాడతాను ఇక్కడ చదువుకున్నా కాబట్టి అది చేరియాల పెట్టే భిక్షనే నాకు అది చేరియాల ఒకప్పుడు సమితి ఉండే ఆ సమితి పోయింది చేరియాల నియోజకవర్గం ఉండే నియోజకవర్గం పేరు మీకు ఎలితి కనబడుతుంది కొద్దిగా మీరు బాధతో ఉన్నారు అందుకే రెవెన్యూ డివిజన్ కావాలని కోరుతున్నారు మీరు మీరు రాయేశ్వరను గెలిపేయండి నెల రోజుల లోపు రెవెన్యూ డివిజన్ చేయించి బ్రహ్మాండంగా ప్రారంభం కూడా చేస్తామని చెప్పి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా రాయేశ్వర రెడ్డి చాలా తెలుగు కలవాడు మంచి తెలుగు కలవాడు నాకు తెలుసు అది కూడా పెద్ద ఉన్నత విద్యావంతుడు ఉద్యమాలలో పనిచేసినాడు కమ్యూనిస్ట్ సిద్ధాంతంతో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినాడు ప్రజా సమస్యల పట్ల బాగా అవగాహన ఉన్నాడు పట్టున్న మనిషి కానీ గింత హుషారని నాకు తెలియదు చేరియాల అక్కడ ఒక సభ పెడితే చాలన్నాడు ఇది ఖచ్చితంగా ఆ మందిని నిలబెట్టి ఇక ఈ కాలేజీ కావాలి ఆ కాలేజీ కావాలి ఇక దొడ్డకొచ్చిన గోదా పెండబెట్టదా అన్నట్టు తప్పించుకోరాదు కదా మందిలో నిలబెట్టి నువ్వు అన్నీ ఇత్తవాలేదా అంటే ఏం చేయాలి ఇప్పుడు నేను మరి ఆయన అడుగుతున్నాడు ఇంకోటి ఆలోచించాలి రాజేశ్వరరెడ్డి కానీ కాలేజీలో అడిగిందంటే కేసీఆర్ను రాజేశ్వరరెడ్డికి ఆ ధైర్యం ఎక్కడిది రాజేశ్వరికి తెలుసు తెలంగాణ గవర్నమెంట్ ఏంది కథ ఏంది కార్ఖాన ఏంది పదేళ్ళ కూడా ఆయన కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు రోజు నా ఇంటినే ఉంటాడు రోజు నాతో పాటు ఉంటాడు పాలసీలో కాబట్టి ప్రభుత్వం ఏమి నడుతుందో తెలుసు అతనికి అందువల్ల తెలంగాణలో ఇవాళ ఈ శక్తి ఉన్నది 33 మెడికల్ కాలేజీలు పెట్టే శక్తి వచ్చింది అనేక ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టే శక్తి వచ్చింది అనేక రకాలుగా ప్రభుత్వం దగ్గర ధనం ఉన్నది కాబట్టి ఆ ధైర్యం వచ్చింది అడుగుతుండు అదే సమైక్య రాష్ట్రంలో ఉంటే మన గతి ఎట్లుండే బచ్చనపేటి చెరువులే ఉండే మన బతుకు అంతే కదా అందువల్ల తప్పకుండా ఆయన అడిగింది ఒక్కటి కూడా గొంతెమ్మ కోరిక కాదు మంచి పనిమంతుడు మీరు చూస్తారు అతను పనిమంతుడు ఏందో రేపు మీరు చూడబోతారు ఆ సేవలు మీరు అందుకుంటారు ఎంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తో మీరు ఆయన సేవలు ఎంత బాగుంటాయో మలవై నాటికి మీరే అంటారు గర్వంగా ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారిని మించి పనిచేసేటువంటి తెలివితేటలు ఆయనకు అందుకే యాదన్న కూడా నేను చెప్పిన యాదన్న నువ్వు కూడా కేబినెట్ ర్యాంక్తో ఆర్టీసీ చైర్మన్గా ఉండు పెద్ద మనిషిగా నీ గౌరవంలో నువ్వు ఉండు నీ గౌరవాన్ని తక్కువ కావద్దని చెప్పి నేను యాదన్నకు చెప్పిన నా మాట మన్నించి ఆయన కూడా గౌరవించిండు తనకు సపోర్ట్ చేసిండు నేను ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారికి కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నా పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చి రాయేశ్వరరెడ్డిని ఆశీర్వదించారు లక్ష్మయ్య సాబ్ కూడా నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా మనందరి పక్షాన దయచేసి మీరు రాయేశ్వరరెడ్డిని గెలిపియండి చేరియాల రెవెన్యూ డివిజన్తో పాటు ఆయన కోరినటువంటి మంచి మంచి కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీతో సహా అన్ని తెచ్చిచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎందుకంటే ఎప్పుడైనా వస్తారు ఇడికి ఇడికి రాకుండా ఉండరు ఇప్పుడు డౌట్ డబల్ అవుతుంది మీరు చూస్తాను దాని మీద డివైడర్ వస్తుంది చేరియాల పెద్ద దండి దూరం కాదు దుద్దడకు సిద్ధిపడేంతనో ఇది కూడా గంతే కాబట్టి ఎవడైనా ఇక్కడికి వస్తారు పెద్ద ఇబ్బంది ఏమి లేదు అందువల్ల ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ పెడితే కూడా సక్సెస్ అవుతాయి ఆ విధంగా మంచి మంచి ఇన్స్టిట్యూషన్లు తెచ్చి చేరియాలో పెట్టించే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తూ మీరందరూ కూడా దయచేసి పెద్ద మెజార్టీతోని కారు గుర్తు కోటేసి రాజేశ్వరరెడ్డి గారిని గెలిపించాలని మీ అందరు నేను కోరుకుంటా ఉన్నా ఇవాళ మనసుకు చాలా తృప్తి ఉంది నాకు ఎందుకంటే రెండైన నా పాతజాయాలకు వచ్చిన ఒకటి రెండోది నేను హెలికాప్టర్లో రాలే రెండు ఆ హెలికాప్టర్లో వస్తే గన్మ్యాన్ టైం చూపెడతా ఉంటాడు పోవాలి ఇక్కడ కుజార్తంగా నాలుగు మాటలు మాట్లాడుకుంటే టైంది మన తెలంగాణ యాసల అంతే కదా కొంచెం నవ్వుకోగలను చేరియాలలో వేరే కాదు నేను సీరియస్గా చెప్తున్నా కానీ చేరియాలకు వస్తే
మా సొంత ఊరికి వచ్చినట్టు అనిపించి మంచిగా ఇయ్యాలా ఆనందంగా మాట్లాడుకును. ఇంకోటి కాలువల నీళ్లు కూడా చివరి మాట నేను చెప్పేది మల్లన్న సాగర్ 50 టీఎంసీల ప్రాజెక్టు నిండు కుండలాగా మన నెత్తి మీదనే ఉన్నది. ఆ తపాస్పల రిజర్వాయర్కి 350 కోట్లు శాంక్షన్ చేసినాం. ఆ కాలువ పైప్లైన్ పూర్తయితా ఉంది. అది అయిందంటే బ్రహ్మాండంగా నీళ్లు అసలు ఏరియాల ఏరియాలో కరువు అనేది మళ్ళీ అడుగు పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది అని చెప్పి మనం చేస్తాం. అంత అద్భుతం. అటు దేవాదుల వస్తుంది, ఇటు రంగనాయక సాగర్ నీళ్ళు ధూళిమిట్ట కొంత వస్తున్నాయి. అదేవిధంగా ఈ మలన సాగర్ నుంచి వస్తాయి. ఎటుకెళ్ళైనా సరే మొత్తం నీళ్లే నీళ్లు ఉండే పరిస్థితి చేరియాలకు రాబోతా ఉంది. ఆ రకంగా కూడా బాగుపడతామని మనవి చేస్తూ అవన్నీ రాజశేఖరరెడ్డి చేయిస్తాడు మీరందరూ చూడబోతారు అని మనవి చేస్తూ పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి ఆదరైనందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూనే సెలవు తీసుకుంటామన్న జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు. ఈ దమ్ముగిట గట్టిగా బయలుదేరితే దుమ్ము దుమ్ములు ఎవరి? జై తెలంగాణ.